అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ వేములవాడ మండలం పోచిట్టిపల్లి గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని అనడం ఆయన అధికార దర్పానికి నిదర్శనమని ఇప్పటికైనా అంబేద్కర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ మ్యాకల మునిందర్ పూడూరు పోచయ్య సంఘం నాయకులు మ్యాకల బాబు మాల్యాల శంకర్ పూడూరు దేవయ్య గుండా పోచయ్య జకరయ్య జీవన్ తదితరులు పాల్గొన్నారు। వేములవాడ రూరల్ మండలం పోచిట్టిపల్లి గ్రామంలో అంబేద్కర్ యువన సంఘ ఆధ్వర్యంలో కుల పెద్ద మనుషులు మహిళ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలేసి పాలపచేయడం జరిగింది। ఈ ఒక రోజు నిరసన ధర్నా కార్యక్రమం చూత చేయడం జరుగుతుంది। మరి ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది కేవలము మాలలకు మాదిగలకు ఎస్సీ వర్గాలకు కాదు, పడుకు బలహీన వర్గాలకు మరి అట్టడుగు పేద వర్గాలకు అందులో ఓసీలు బీసీలు రెడ్డి రావులు ఉన్న పేద వర్గాల చూతను అవలేల్బుగా ఉండటానికి రాజ్యాంగం రాశాడు। మరి అలాంటి రాజ్యాంగాన్ని తిరిగి రాయడం అంటే దురా నిదర్శన పాలన అన్నట్టు, దురా గడిల పాలనకే ప్రగతి భవనం కట్టుకొని పరిపాలిస్తున్నది నిదర్శనము। నేను దొరను అని ఆయన అనుకుంటున్నాం, మనమంతా ముఖ్యమంత్రి అనుకుంటున్నాము। ఈ అహంకార పాలన ఇక చెల్లదు, దళితులు సహించరు, ఇక్కడ సహించరు మిమ్మల్ని। 3 ఎకరాల భూమి అన్న పక్కకు పెట్టావు, డబుల్ బెడ్రూమ్ అన్న పక్కకు పెట్టావు, కేజీ నుంచి పీజీ వరకు అన్నావు, మేము అడగలేదు ఎవరము, రాజ్యాంగంలో లేదని లేని పెట్టినామని చెప్పి మీ చెంచగాళ్ళు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు, మా దళిత ఎమ్మెల్యేలు, మేము అడిగామా మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు, నువ్వు చెప్పిన ఎక్కడ అమలు చేశావా, చేయలేదు। మళ్ళీ పోయి మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరిగి రాయడానికి ఎవరు మీరు, కేవలం 4 కోట్ల ప్రజల్లో ఒక ముఖ్యమంత్రి ఉండవు। ఈ భారతదేశంలో యోనాద యోధులు 14 మంది ప్రధానమంత్రులు పరిపాలించినా కానీ ఎవరి నోటి నుండి ఇప్పటి వరకు అలాంటి మాట రాలే। అహంకారమైన నీ పాలనకు నీ నోటి నుండి ఇచ్చిన దుర్దువైన మాటలను నువ్వు విడుదల చేసుకోవాలి, బేసర్తిగా దళిత జాతికి అంబేద్కర్ గారికి బేసర్తిగా క్షమాపణ చెప్పాలి। క్షమాపణ చెప్పపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఖచ్చితంగా నిన్ను నీ ఇల్లు ముట్టడిస్తాము, ఆయా ప్రాంతాల్లో తిరగనీయము, రానున్న రోజులు ఇలాంటి నిదర్శన పాలన చేసి ఇలాంటి వికృతమైన మాటలు మాట్లాడుతూ ఇలాంటి చేష్టలు చేస్తే రానున్న రోజుల్లో ఓటు రూపంతో మీకు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం। అంబేద్కర్ యువజన సంఘం ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తానని అన్నాడు కేసీఆర్, అది మంచి మంచి ప్రధానమంత్రి ఇందిరమ్మ కూడా ఆ మాట మాట్లాడలేదు, కేసీఆర్ దాంట్లో ఒక భాగం కూడా కాదు అని ఈ పోచిట్టిపల్లి గ్రామంలో మా అంబేద్కర్ యువజన సంఘం తరఫున కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి।